ఈరోజు ఒక ప్రత్యేకమైన చికిత్స ఒక ప్రత్యేకమైన నూతన చికిత్సా విధానాన్ని కిమ్స్ హాస్పిటల్లో ఒక పేషెంట్కి వైద్యం చేయడానికి ఉపయోగించడం జరిగింది అలాగే ఒక నూతన చికిత్సా విధానం కూడా జరగడం జరిగింది అందువల్ల ఆ డీటెయిల్స్ మీతో పంచుకుందామని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది బెంగళూరులో ఉంటాడు అబ్బాయి బెంగళూరులో హార్ట్ అటాక్ వచ్చి మొట్టమొదటిసారి అక్కడ వెళ్తే బెంగళూరులోనే అతనికి స్టంట్ వేయడం జరిగింది అది నార్మల్గా జరిగేటటువంటి ప్రక్రియ అయితే ఆ అబ్బాయికి కొన్ని రక్తంలో కొన్ని తేడాలు ఉండటం వల్ల హోమోసిస్టిన్ అనే ఒక పదార్థం ఎక్కువ ఉండటం అనేది మిగతా వాటితో పాటు అది కూడా ఒక అడిషనల్గా ఒక రిస్క్ ఫ్యాక్టర్ లాగా ఉండింది అన్నమాట సో దానికి మెడిసిన్స్ అతను రెగ్యులర్గా వాడుతున్నా కూడా మళ్ళీ ఒక 8-9 నెలలు గడిచిన తర్వాత మళ్ళీ అగైన్ సెకండ్ టైం హార్ట్ అటాక్ రావడం జరిగింది సో సెకండ్ టైం హార్ట్ అటాక్ రాగానే మళ్ళీ అక్కడే బెంగళూరుకే వెళ్ళారు బెంగళూరులో మళ్ళీ యాంజియోగ్రామ్ చేస్తే ఎక్కడైతే స్టంట్ వేశారో ఆ రక్తనాళం కంప్లీట్గా 100% బ్లాక్ అయిపోయింది సో 100% బ్లాక్ అయిపోయిన వెజల్కి లోపల వాళ్ళు ఒక చిన్న కెథటర్ ద్వారా ఆ బ్లడ్ క్లాట్ని బయటకు రిట్రీవ్ చేశారు క్లాట్ తీసేసిన తర్వాత కొంతవరకే ఆ రక్తనాళం ఓపెన్ అయింది ఓపెన్ అయ్యి మిగతా రక్తనాళం అలాగే ఉండిపోయింది సో దీనికి ఈ మామూలు చికిత్సా విధానం సరిపోదు దీన్ని ఓసీటీ అనే ఒక పరికరం ద్వారా ఓసీటీ అనేది ఏంటంటే ఆప్టికల్ కొహరెన్స్ టోమోగ్రఫీ అంటారు ఆ పరికరం ఏంటంటే ఒక చిన్న లైట్ సోర్స్ని ఒక కెమెరా లోపల నుంచి అది మొత్తం స్కాన్ చేసుకుంటూ వస్తుంది ఆ భాగం అంతా ఎక్కడైతే మనకి స్టంట్ వేశారో ఆ స్టంట్ లోపల భాగంలో ఏం జరిగింది ఎందుకు మళ్ళీ మూసుకుపోయింది ఏం ప్రాబ్లం అయి ఉండొచ్చు అనేది విశ్లేషించకుండా మనం దానికి ఏం చికిత్స చేసినా కూడా అది పర్మనెంట్ సొల్యూషన్ కాదనమాట సో ఆ ప్రక్రియకి దానికి సపరేట్ ఒక మిషన్ ఉంటుంది ఆ మిషన్ని మనం ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళు అక్కడి నుంచి బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చారనమాట ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇంతకుముందు మన దగ్గర చేసుకొని ఉండటం వల్ల ఇక్కడికి మళ్ళీ కిమ్స్ హాస్పిటల్కి రావడం జరిగింది సో కిమ్స్ హాస్పిటల్లో మళ్ళీ యాంజియోగ్రామ్ పరీక్ష చేస్తే ఆ రక్తనాళం ఏదైతే గడ్డను తీసేశారో ఆ భాగం క్లియర్ అయింది మామూలుగా యాంజియోగ్రామ్లో చూడటం వరకు సో ఇది బాగుంది అని దాన్ని అలా వదిలేస్తే మళ్ళీ అగైన్ థర్డ్ టైం కూడా స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో దానికి ఓసీటీ అనే పరికరం ద్వారా లోపలికి కెమెరా పంపించి మొత్తం ఆ రక్తనాళం అంతా స్కాన్ చేసి చూసాం అనమాట ఎందుకు ఇలా జరిగింది అని సో అందులో ఏం జరుగుతుందంటే లోపల ఆ కొవ్వు పొరలు ఏదైతే గారబడుతుందో ఆ గార ప్రక్రియ మళ్ళీ మొదలై ఒకవైపు రక్తనాళం దాదాపు ఒక 30-40% పైన మూసుకుపోవడం జరిగింది ఒకవైపు మాత్రమే అలాగే లోపల ఇంకొక మళ్ళీ బ్లడ్ క్లాట్ ఫామ్ లాగా అయిపోయి ఆ క్లాట్ కొంచెం లోపల కొవ్వు పదార్థం చెట్టడం ద్వారా దాని మీద మళ్ళీ రక్తం గడ్డగట్టి ఇదంతా జరిగింది అనమాట సో దానికి ఏం చేయాలి నెక్స్ట్ అంటే దానికి స్టంట్ అక్కర్లేదు అలాగని దాన్ని అలాగే వదిలేస్తే ఆ ఒకవైపు ఏదైతే మూసుకుంటూ వస్తుందో అది మళ్ళీ అగైన్ క్లోజ్ అయిపోయి స్టంట్ బ్లాక్ అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది సో దానికి ఒక నూతన ప్రక్రియ ద్వారా అదే ఒక ట్రీట్మెంట్లో ఒక మెథడ్ అనమాట డ్రగ్ కోటెడ్ బెలూన్ అంటాం డ్రగ్ కోటెడ్ బెలూన్ అంటే మామూలు బెలూన్లు మనం యాంజియోప్లాస్టీలో వాడే బెలూన్ లాగానే ఉంటుంది దానికి మందు పూత పూసింటారనమాట ప్యాక్లిటాక్సెల్ అనే ఒక మందుని ఆ బెలూన్ మీద ప్రత్యేకంగా తయారు చేయించి పూత పోయించుంటుంది సో ఆ బెలూన్ ఎప్పుడైతే మనం ఆ ఏరియాలో ఎక్కడైతే మళ్ళీ కొవ్వు పేరుకుంటుందో అక్కడ నుంచి ఆ మెడిసిన్ రిలీజ్ అవుతుంది రిలీజ్ అయిపోయి అక్కడైతే లోపల గారలాగా మళ్ళీ పేరుకుంటుందో ఆ పదార్థం అంతా మళ్ళీ షింక్ అయిపోయి కొన్ని నెలల తర్వాత అదంతా షింక్ అయిపోయి మొత్తం మళ్ళీ నార్మల్ స్థితికి మనం ఇమీడియట్గా స్టంట్ చేసినప్పుడు ఏ రిజల్ట్ ఉంటుందో ఆ స్థాయికి చేరుకుంటుంది అన్నమాట సో దీన్ని సో అది మొట్టమొదటిసారి మనం ఇక్కడ ఆ ప్రక్రియ ద్వారా చికిత్స చేయడం జరిగింది ఈ కొరనరీ ఆర్టరీ లోపల అంటే ధమని లోపల స్కానింగ్ పంపించి స్కాన్ ద్వారా వివరాలు కనుక్కోవడం అనేది ఒక ఇప్పుడు నూతన చికిత్సా విధానాల్లో ఒక రెవల్యూషన్ లాంటిది అంటే అది నెక్స్ట్ లెవెల్ ట్రీట్మెంట్ అన్నమాట అది తీసుకున్నట్లయితే మొత్తం భారతదేశంలో ఒక 4-6% క్యాథలాబుల్లో మాత్రమే ఆ ప్రక్రియ అందుబాటులో ఉంది ఆ ఫెసిలిటీ అందుబాటులో ఉంది అది మనం ఇక్కడ ఇప్పుడు చేయడం జరిగింది అలాగే దీన్ని ఆర్డర్ కూడా ప్లేస్ చేయడం జరిగింది కిమ్స్ హాస్పిటల్ తరఫున దగ్గరలో అది ప్రక్రియ రెగ్యులర్గా మనకి క్యాథలాబ్లో వాడేటటువంటి అవకాశాలు ఉంటాయి దగ్గరలో అది అందుబాటులోకి వచ్చిందంటే మొట్టమొదటిసారి మనకి నెల్లూరులో అది రౌండ్ ది క్లాక్ ఎప్పుడు కావాలంటే ఇప్పుడు మనం దాన్ని వాడుకునేటటువంటి అవకాశం ఆ కొత్త రకమైన చికిత్స కేవలం 4% క్యాథలాబ్స్లో ఎంటైర్ ఇండియాలో 4% క్యాథలాబ్స్లో మాత్రమే ఉన్న అందుబాటులో ఉన్నటువంటి ప్రక్రియ మనకి ఇక్కడ అందుబాటులోకి తీసుకురావడం అనేది మనకి ఆనందించదగ్గ విషయం ఫ్యూచర్లో ఎవరికి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా అంటే ఈ మాదిరి మళ్ళా బ్లాకులు రావటం లేకపోతే స్టంట్లో లోపల కాల్షియం అంటాం ఇలాంటివన్నీ ఉన్నప్పుడంతా మొత్తం ఏంటంటే బయట నుంచి మనకి యాంజియోగ్రామ్లో ఓన్లీ ఆ రక్తనాళం ట్యూబ్ మాత్రం కనబడుతుంది లోపల ఎలా ఉందనేది ఈ స్కానర్ ద్వారా ఈ ఓసీటీ అనే స్కాన్ ద్వారా రక్తనాళం లోపల విభాగాల్లో ఉన్నటువంటి ఆ ప్రక్రియ ఏంటి ఏం జరుగుతుంది యాక్చువల్గా లోపల ఎంత గట్టిగా రక్తనాళాలు ఉన్నాయి వంటి ఈ బెలూన్ ఒకటే సరిపోతుందా స్టంట్ అవసరమా కటింగ్ బెలూన్ అంటాం అదే అవసరమా ఈ డ్రగ్ కోటెడ్ బెలూన్ అవసరమా ఇలా రకరకాల చికిత్సల్ని కరెక్ట్గా పేషెంట్కి కావాల్సిన రీతిలో మనం చేసుకునేటువంటి అవకాశం మనకి ఈ ప్రక్రియ ద్వారా వస్తుంది సో ఈ కొత్త ట్రీట్మెంట్ని ఇక్కడ మనం ఇచ్చి ఆ పేషెంట్కి ఆరోగ్యంగా ఇంటికి పంపించడం జరిగింది సో ఫ్యూచర్లో కూడా ఇలాంటి కేసులు ఇంకా కాంప్లికేటెడ్ కేసులు ఎలాంటివి వచ్చినా
ఈ కొత్త రకమైనటువంటి వైద్యాన్ని మనం ఇక్కడ అందుబాటులో చేయడానికి మాకు అవకాశం ఇచ్చినటువంటి మా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ భాస్కరరావు గారు మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరినాయుడు గారికి హాస్పిటల్ సిబ్బందికి మా కార్డియాలజీ విభాగంలో ఉన్నటువంటి కన్సల్టెంట్స్ డాక్టర్ పీర్ డాక్టర్ నాగరాజు తర్వాత మా టెక్నీషియన్స్ పెంచలరెడ్డి శ్రీనివాసరెడ్డి అందరూ ఎక్సలెంట్ టీం ఇక్కడ సంవత్సరాలుగా ఎలాంటి కాంప్లికేటెడ్ కేసు అయినా మనకు అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి మా టీంకి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందు ముందు మీడియా మిత్రుల ద్వారా ఇలాంటి కాంప్లికేటెడ్ కేసెస్ ఏవైనా కూడా మనకి ఇక్కడ చికిత్స చేసుకునేటటువంటి నూతన ఈరోజు బాంబేలో ఢిల్లీలో కలకత్తాలో ఎక్కడ ఉందన్న ఏ హాస్పిటల్లో ఉందన్న అలాంటి ప్రక్రియలన్నీ మనకి ఇక్కడ అందుబాటులోకి వస్తున్నాయి మనం నెల్లూరు అని నెల్లూరులో ఇక్కడ ఉంటుందా లేదా అని ఆలోచించాల్సిన అవసరం లేదు గతంలో కూడా మనం మీటింగ్ పెట్టినప్పుడు ఒకసారి రోటా ప్రో అనేది ఒకటి చేసాం లోపల కాల్షియంని డ్రిల్ చేసుకుంటూ ఒక మిషన్ ద్వారా చేయడం ఇవన్నీ కూడా చాలా రేర్గా చేసే ప్రక్రియలు అవన్నీ కూడా మనకి ఇక్కడ రెగ్యులర్గా ట్రీట్మెంట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి కిమ్స్లో కాబట్టి దీని అందరూ కూడా వినియోగించుకుని ఎలాంటి కాంప్లికేటెడ్ కేసు అయినా చేయడానికి మనం ఇక్కడ 24/7 మన కార్డియాలజీ టీమ్ ఎప్పుడు రెడీగా ఉంటుంది సో ఎప్పుడు వచ్చినా ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీ కేసులు కానివ్వండి ప్రైమరీ యాంజియోప్లాస్టిక్ కేసులు కానీ ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉన్నటువంటి చికిత్సల్ని మన నెల్లూరు చుట్టుపక్కల జిల్లాల వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తారని కోరుతున్నాను.